मूवी आर्टिस्ट असोसिएशन प्राथमिक सभ्यत्वानिकि नटुडु प्रकाश राज राजीनामा चेशारु। मा एन्निकलु सजावुगा जरिगायन्न आयन गेलिचिन प्रति ओक्करिकि अभिनंदनलु तेलिपारु। प्रांतीय जातीयवाद मध्य एन्निक जरिगिंदनि चेप्पारु। तेलुगु बिड्डनु मा अध्यक्षुडिगा एन्नुकोवडानि स्वीकरिस्तुन्नट्लु प्रकटिंचिन प्रकाश राज मेनिफेस्टोलो इच्चिन हामीलनु विष्णु नेरवेर्चालनि सूचिंचारु। मा असोसिएशन्लो राजकीयालु वच्चायनि अलांटि वातावरणंलो तानु उंडलेनि स्पष्टं चेशारु। తెలుగోడిని కాదు ప్రాంతీయత జాతీయవాదం ఇవన్నిటి నేపథ్యంలో జరిగింది। బైలాస్ మార్చాలి తెలుగోడు కానివాడు ఓటేయొచ్చు బట్ నిలబడకూడదు అనే నినాదం స్టార్ట్ చేశారు। మీరు వచ్చిన తర్వాత ఆ బైలాస్ ని మార్చుతానని కూడా చెప్పారు। ఏం చేయను నా తల్లి తండ్రులు తెలుగోళ్ళు కాదు అది నా తప్పు కాదు వాళ్ళ తప్పు కూడా కాదు। ఒక అసోసియేషన్ కి ఒక నాయకత్వం వహించిన మీకు తెలుగోళ్ళు మాత్రమే ఉన్నారన్నారు। దాన్ని మెంబర్స్ అనుమోదించారు వాళ్ళు ఎన్నుకున్నారు। ఒక తెలుగు బిడ్డని ఒక తెలుగోడిని ఒక మంచి బిడ్డని మంచిదే దాన్ని నేను స్వీకరించాలి। కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది అందువలన మంచు గారు మా సదస్యత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా। ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం సినిమాలు చేస్తూ ఉంటా నాకు దర్శకులకు ఉన్న బంధం నాకు రచయితలకు ఉన్న బంధం నాకు నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుంది। బట్ వచ్చే రోజుల్లో నువ్వు అతిథిగానే ఉండాలి అంటే ఆ అసోసియేషన్ కి నేను మెంబర్ గా ఉండకూడదు ఎందుకంటే అది కదా ఇవాళ నువ్వు ఉండకూడదని చెప్పినందుకు దీన్ని నేను ఏదో నొప్పితో కాదు దాన్ని స్వాగతిస్తా। పెద్ద పెద్ద నటులైన మోహన్ బాబు గారు గాని చాలా సీనియర్స్ గాని కోట శ్రీనివాసరావు గారిని చాలా గౌరవిస్తాను అండి। చలపతిరావు తనయుడు రవికుమార్ నా తోటి కళాకారుడు మీరందరూ ఓపెన్ గా చెప్పారు అతిథిగా వస్తే అతిథిగా ఉండాలి అతిథిగానే ఉంటా అతిథిగానే ఉంటా మీరు అనుకున్నది జరిగింది। జాతీయవాదం వచ్చింది ఇవాళ బీజేపీ నేత బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు। ఎలా ఓడిపోయాము ఎలా గెలిచాము అనేది ముఖ్యం కాదు ఎలక్షన్ ఎలక్షన్ గా జరిగింది వాళ్ళు గెలిచారు సో ఐ కంగ్రాచులేట్ ఆన్ దాట్। 25 ఏళ్ళ అనుబంధం 21 ఏళ్ళు అయింది నేను మా మెంబర్ అయ్యి ఇట్స్ ఓకే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్। నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా ఇది సడన్ డిసిషన్ కాదు కదా విశ్లేషించావు కదా ఎన్నుకున్న ఒక వర్డిక్ట్ ని మనం గౌరవించాలి ఆ తర్వాత అక్కడ నేను ఉండకూడదు కదా యుద్ధభూమి ఏంటండి కురుక్షేత్రం కాదు అది నా అభిప్రాయం మారదు నటిస్తుంటాను తోటి కళాకారులు ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాను వాళ్ళతో కలిసి పనిచేస్తాను పని చేయనని చెప్పలేదు కదా తెలీదండి మారుస్తానని చెప్పారు ఆ హామీ కూడా ఇచ్చారు కదా మీరు మీరు చెప్పిన మాటలను అర్థం చేసుకుంటారు దాని మధ్యలో ఉన్న మాట మౌనాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను।